నిత్యము ఉపయోగించే 64 చిన్న చిన్న వాక్యాలు 64 షార్ట్ సెంటెన్సెస్ ఫర్ డైలీ యూజ్ స్పోకెన్ ఇంగ్లీష్ త్రూ తెలుగు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిష్ ఎడ్యుటెక్ స్పోకెన్ ఇంగ్లీష్ త్రూ తెలుగు. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. మీరు గనక మా ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే వచ్చినటువంటి గంట సింబల్ మీద ప్రెస్ చేయండి. అలా చేయడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క లేటెస్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. వీడియోని చివరి వరకు చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే ఈ వీడియోపై మీ కామెంట్స్ని కామెంట్స్ రూపంలో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. సో ఇప్పుడు ఈ వీడియోలో మనం రోజు మాట్లాడే భాషలో చిన్న చిన్న వాక్యాలని వాడుతూ ఉంటాం. ఆ చిన్న చిన్న వాక్యాలని మన ఇంగ్లీష్లో షార్ట్ సెంటెన్సెస్ అంటాం. ఈ షార్ట్ ఆన్సర్స్ చెప్పాల్సి వచ్చినప్పుడు ఈ వాక్యాలు మనం ఉపయోగిస్తాం. సో వాటి గురించి క్లియర్గా 64 ముఖ్యమైనటువంటి వాక్యాలని ఈ వీడియోలో నేర్చుకుందాం. ఇంపార్టెన్స్ అండ్ నీడ్ ఆఫ్ షార్ట్ సెంటెన్సెస్. What is the importance of short sentences? If you ask that question, so these short sentences are very useful while conversation with our colleagues, with our friends, with our family members, with anybody. So when you want to say small answer, these short sentences are very helpful. మనం మన స్నేహితులతో కానీ, ఫ్రెండ్స్తో కానీ, ఫ్యామిలీతో కానీ, ఇంకా ఇతరులతో కానీ మాట్లాడుతూ ఉన్నప్పుడు మనకి చిన్న చిన్న సమాధానాలు చెప్పాల్సి వచ్చినప్పుడు ఈ షార్ట్ సెంటెన్సెస్, ఈ చిన్న చిన్న వాక్యాలు అనేవి చాలా ఉపయోగపడుతూ ఉంటాయి. ఓకే, సో ఆలస్యం చేయకుండా వీడియోలోనికి వెళ్దాం. అతనికి సమయం లేదు. అతనికి సమయం లేదు. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? హీ డజంట్ హ్యావ్ టైమ్. హీ డజంట్ హ్యావ్ టైమ్, అతనికి సమయం లేదు. ఈ సెంటెన్స్ మనకి ఏమర్థం ఉందంటే అతనికి సమయం లేదంటే అంటే వాచ్ లేదని కాదు, అతనికి వెయిట్ చేయడానికి సమయం లేదంట, కొంచెం ఎక్కువగా ఆ పనిలో నిమగ్నమై ఉన్నాడు, నీతో టైం గడపడానికి సమయం లేదు అని చెప్తూ ఉన్నాం. హీ డజంట్ హ్యావ్ టైమ్. అతను తన మార్గంలో ఉన్నాడు. అతను తన మార్గంలో ఉన్నాడు అంటే వచ్చేస్తున్నాడు, వస్తూ ఉన్నాడు అని చెప్తాను చూడండి, అలాంటిది అనమాట. అతను తన మార్గంలో ఉన్నాడు. హీఈస్ ఆన్ హిస్ వే. హీఈస్ ఆన్ హిస్ వే అంటే అతను వస్తూ ఉన్నాడు అనమాట. తన మార్గంలో ఉన్నాడు అంటే ఏంటి? వస్తూ ఉన్నాడు. ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అని పలకరిస్తాను చూడండి. సో ఎలా ఉన్నారు, ఎలా చేస్తున్నారు అంటూ ఉంటాం ఇంగ్లీష్లో. హవ్ ఆర్ యు డూయింగ్ ఎలా ఉన్నారు అంటే జనరల్గా మనం అందరూ అనుకుంటాం హవ్ ఆర్ యు. సో హవ్ ఆర్ యు అన్నా ఎలా ఉన్నారని, హవ్ ఆర్ యు డూయింగ్ అంటే ఎలా ఉంది జీవితం, జీవితంలో మరి ఎలా గడుస్తూ ఉంది అని అడుగుతూ ఉన్నాను అనమాట. ఎలా ఉన్నారు? మీరు ఎంతకాలం ఉంటున్నారు? మీరు ఎంతకాలం ఉంటున్నారు? హౌ లాంగ్ ఆర్ యు స్టేయింగ్? హౌ లాంగ్ ఆర్ యు స్టేయింగ్? మీరు ఎంతకాలం ఉంటున్నారు? ఇక్కడ హౌ లాంగ్ అంటే ఎంతకాలం. ఓకే, హౌ లాంగ్ అంటే ఎంతకాలం. ఎంత, సింపుల్గా ఎంత అని అడగాలి. ఇది ఎంత, అది ఎంత అంటు చూడండి. ఏదైనా కొనేటప్పుడు ఎంత అనాలి ఇంగ్లీష్లో. హౌ మచ్ ఇట్ కాస్ట్, ఇది ఎంత వెల ధర చేస్తుందని, దీని ఖరీదు ఎంత అని అడగడానికి హౌ మచ్ ఇట్ కాస్ట్. నెక్స్ట్, ఆమె అంటే నాకు పిచ్చి. ఆమె అంటే నాకు పిచ్చి అంటే, పిచ్చి అంటే ఇక్కడ ఏంటంటే ఆమె అంటే నాకు చాలా చెప్పలేనంత ఇష్టం అని చెప్తూ ఉన్నాను అనమాట. ఓకే, ఆమె అంటే నాకు చాలా పిచ్చి. ఇంగ్లీష్లో ఐఎమ్ క్రేజీ అబౌట్ హర్. ఆమె అంటే నాకు పిచ్చి. నేను నా సమయాన్ని వృధా చేస్తున్నాను.
నేను నా సమయాన్ని వృధా చేస్తున్నాను. ఐఎమ్ వేస్టింగ్ మై టైం. నేను చేయగలను, నేను చేయగలను. ఐ కెన్ డూ ఇట్, నేను చేయగలను. నేను నమ్మలేకపోతున్నాను. ఐ కాంట్ బిలీవ్ ఇట్, నేను నమ్మలేకపోతున్నాను. ఏదైనా జరిగినప్పుడు మనము దాని గురించి సరైన ఇన్ఫర్మేషన్ మనకు లేనప్పుడు ఈ వాక్యాన్ని మనం చెప్తూ ఉంటాం. ఐ కాంట్ బిలీవ్ ఇట్, అలా జరుగుతుందని, అలా జరిగిందని నేను నమ్మలేకపోతున్నాను. అటువంటి సందర్భంలో ఈ వాక్యాన్ని వాడతాం. నేను వేచి ఉండలేను. కొంతమందికి వేచి ఉండడం అంటే చాలా కష్టం అన్నమాట. జనరల్గా ప్రయాణం చేసేటప్పుడు బస్సు కోసం రోడ్డు మీద గంటల తరబడి నిలబడితే తెలుస్తుంది వేచి ఉండడం ఒక విలువ. సో అలాంటి సమయంలో చాలామంది ఉంటారు, నేను వేచి ఉండలేను ఇంకని. ఐ కాంట్ వెయిట్. కొన్నిసార్లు అంటే నేను బస్సు కోసం చూసి కాళ్ళని ఇప్పుడు వచ్చి చిరాకు వచ్చి ఒక 15 కిలోమీటర్లు నడిచి వెళ్ళిపోదామని నిర్ణయించుకుని నడిచి వచ్చేసాను మా ఇంటికి. నిజంగా ఇది నా జీవితంలో జరిగిందనమాట. సో ఇలాగా కొంతమంది నేను వేచి ఉండలేను అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇంగ్లీష్లో ఐ కాంట్ వెయిట్. నాకు సమయం లేదు, నాకు అర్జెంటుగా ఈ పని జరగాలి, ఇప్పుడే జరగాలి, నాకు ఇంకా సమయం లేదు, తొందరగా జరగాలి అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఈ వాక్యాన్ని వాడతాం. నాకు సమయం లేదు. ఐ డోంట్ హ్యావ్ టైం. నాకు ఎవరూ తెలియదు. ఐ డోంట్ నో ఎనీబడి. ఈ మధ్యన ఒక ప్యాషన్ వచ్చిందండి. ఏంటి అంటే, ఎవరైనా ఏదైనా పని చేయించుకోవాలంటే తెలిసిన వాళ్ళ ద్వారా వెళ్ళాలి. తెలిసిన వాళ్ళ ద్వారా అయితే త్వరగా జరుగుతుంది అని అందరూ చెప్తున్నారు. కానీ నాకెవరూ తెలియదు, ఐ డోంట్ నో ఎనీబడి. ఇలా చెప్పాల్సి వచ్చినప్పుడు ఐ డోంట్ నో ఎనీబడి. నాకు ఇది ఇష్టం లేదు. ఐ డోంట్ లైక్ ఇట్. ఇలా చెప్పాను చూడండి, ఏదైనా పని చేయించుకోవాలంటే ఎవరైనా తెలిసిన వాళ్ళ ద్వారా వెళితే తొందరగా జరుగుతుంది అని సజెషన్ ఇచ్చారనమాట. అప్పుడు మనకి అది ఇష్టం లేదని చెప్పారు. ఐ డోంట్ లైక్ ఇట్. ఐ విల్ గో యాజ్ ఐ ఆమ్. ఓకే, నేను అలా అనుకోను. ఐ డోంట్ థింక్ సో. ఫర్ ఎగ్జాంపుల్, తెలిసిన వాళ్ళ ద్వారా వెళ్తే సినిమా టికెట్లు త్వరగా వస్తాయి అని ఎవరో ఫ్రెండ్ చెప్పారు. అయితే నేను అలా అనుకోను అని సమాధానం చెప్తాను. ఐ డోంట్ థింక్ సో. వస్తాయా, నేను అలా అనుకోను. కొన్నిసార్లు రావచ్చు, కొన్నిసార్లు రాకపోవచ్చు. నేను చాలా బాగున్నాను. ఇదివరకటి కంటే నేను చాలా బాగున్నాను. ఐ ఫీల్ మచ్ బెటర్. నేను చాలా బాగున్నాను. నాకు దొరికింది. లేకపోతే నేను కనుగొన్నాను. ఈ వాక్యాన్ని ఎట్లా చెప్పాలి చూద్దాం. ఐ ఫౌండ్ ఇట్. లేదా నేను కనుగొన్నాను అని కూడా అంటాం. నేను నిన్ను ద్వేషిస్తున్నాను. ఐ హేట్ యూ. చాలామంది విని ఉంటారు ఐ హేట్ యూ అనేది. నేను నిన్ను ద్వేషిస్తున్నాను. చాలా సందర్భాల్లో దీన్ని వాడుతూ ఉంటాం. నేను అలా ఆశిస్తున్నాను. ఐ హోప్ సో. నువ్వు అలా చేస్తావని నేను ఆశిస్తున్నాను అని. ఐ హోప్ సో. నాకు ఇది ఇంతకు ముందే తెలుసు అని చెప్పాల్సి, నాకు ఇది తెలుసు అంటాం జనరల్గా తెలుగులో. ఇంగ్లీష్లో ఐ న్యూ ఇట్. నాకు ఇది తెలుసు అంటే నాకు ఇది ఇంతకు ముందే తెలుసు అని చెప్పేటప్పుడు దీన్ని వాడతాను అన్నమాట. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఎవ్రీబడి నోస్ ఐ లవ్ యూ. నేను నిన్ను ప్రేమిస్తున్నాను.
నేను అది గమనించాను. నేను అది గమనించాను. ఐ నోటీస్ దాట్. ఐ నోటీస్ దాట్. నేను అది గమనించాను. అతను చూస్తాడా ఏం చేస్తున్నాడంటే, ఓకే నేను అది గమనించాను. ఐ నోటీస్ దాట్. ఐ లవ్ యూ ఎప్పుడు పడతామండి? జనరల్గా ఐ లవ్ యూ అనే దానికి ఏమంటారంటే అమ్మాయి అబ్బాయితోటి లేదా అబ్బాయి అమ్మాయితోటి చెప్పేటప్పుడు మాత్రమే వాడతాం అనుకుంటాం. సో ఇది చాలా సందర్భాల్లో వాడచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలకి, పిల్లల్ని తల్లిదండ్రులు, ఓకే టీచర్స్ బాగా పనిచేసినటువంటి అబ్బాయిని మెచ్చుకునేటప్పుడు ఐ లవ్ యు మై బాయ్, యు ఆర్ డూయింగ్ సో కాన్ఫిడెంట్లీ. సో లైక్ దట్ వీ క్యాన్ బ్లెస్ ద చిల్డ్రన్ ఆల్సో. అలాగా, అవునా అలాగా అంటే చేస్తారా? అలాగా ఐసి అలాగా నేను అలా అనుకుంటున్నాను. ఐ థింక్ సో నేను అలా అనుకుంటున్నాను. నేను అతనితో మాట్లాడాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు స్పీక్ విత్ హిమ్ నేను అతనితో మాట్లాడాలనుకుంటున్నాను. నేను గెలిచాను. ఐ ఓన్ నేను గెలిచాను. నేను ఒక కప్పు కాఫీని తాగాలని ఉంది, దయచేసి ఇవ్వగలరా. నేను ఒక కప్పు కాఫీ తాగాలని ఉంది, దయచేసి ఇవ్వగలరా. ఐ వుడ్ లైక్ ఏ కప్ ఆఫ్ కాఫీ ప్లీజ్. నేను ఒక కప్పు కాఫీ తాగొస్తానండి, లేకపోతే నేను ఒక కప్పు కాఫీ తాగాలని ఉంది, మీరు ఇవ్వగలరా. లేకపోతే నేను ఒక కప్పు కాఫీ తాగొచ్చా? అలాగా మనము తెలుగులో ఈ విధంగా అడగొచ్చు. నెక్స్ట్ వన్, నాకు ఆకలిగా ఉంది. ఐఎమ్ హంగ్రీ. నాకు ఆకలిగా ఉంది. నేను బయలుదేరుతున్నాను. ఐఎమ్ లీవింగ్. నేను బయలుదేరుతున్నాను. ప్రయాణం మొదలుపెట్టేటప్పుడు దీన్ని వాడుతాం. నన్ను క్షమించండి. ఐఎమ్ సారీ. నేను దానికి అలవాటు పడ్డాను. ఐఎమ్ యూజ్డ్ టు ఇట్. నేను దానికి అలవాటు పడ్డాను. నేను మిమ్మల్ని కోల్పోతాను. ఐ విల్ మిస్ యూ. నేను ప్రయత్నిస్తాను. ఐ విల్ ట్రై. నేను విసుగు చెందాను. ఐఎమ్ బోర్డ్. నేను బిజీగా ఉన్నాను. ఐఎమ్ బిజీ. నేను ఆనందించాను. ఐఎమ్ హ్యావింగ్ ఫన్. నేను సిద్ధంగా ఉన్నాను. ఐఎమ్ రెడీ. నేను బిజీగా ఉన్నాను. ఐఎమ్ బిజీ. నేను ఆనందించాను. ఐఎమ్ హ్యావింగ్ ఫన్. నేను సిద్ధంగా ఉన్నాను. ఐఎమ్ రెడీ. అది నేను పొందాను. ఐ హావ్ గాట్ ఇట్. నాకు కావాల్సింది దొరికింది అన్నప్పుడు మనం చెప్తాం ఐ హావ్ గాట్ ఇట్. ఇది నమ్మశక్యం అంటే దీన్ని నేను నమ్మలేకపోతున్నాను అని చెప్తాను చూడండి. అప్పుడు ఇట్స్ ఇంక్రెడిబుల్. ఇది నమ్మశక్యం కాదు. అది దూరంగా ఉందా? ఈజ్ ఇట్ ఫార్? అది దూరంగా ఉందా? ఇది పట్టింపు లేదు అంటే లేదా దాన్ని పట్టించుకో అవసరం లేదు అంటాం చూస్తారా? ఇట్ డజంట్ మ్యాటర్. ఓకే, దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని. దాని నుంచి మంచి పరిమళం వస్తుంది.
It smells good. దాని నుంచి మంచి పరిమళం వస్తుంది. ఇక్కడ పరిమళం అంటే స్మెల్. ఇది సమయం. ఇదే సమయం అంటే ఓకే. It's about time. ఇది సమయం. దేనికి అంటే ఏదైనా చేయడానికి మనం చెప్పే ఇట్స్ అబౌట్ టైమ్ టు ఓకే అనేసి ఏం చెప్పాలో చెప్తాం అన్నమాట. ఇది చదవడానికి సమయం అంటే ఇట్స్ టైమ్ టు స్టడీ. ఇది ఇంగ్లీష్ నేర్చుకోవడానికి సమయం ఇట్స్ అబౌట్ టు టైమ్ టు లెర్న్ ఇంగ్లీష్. ఓకే లైక్ దట్ యూ కెన్ సే. సరే అలాగే ఇట్స్ ఆల్ రైట్ అంటే సరే అలాగే. మనం ఏదైనా చెప్పినప్పుడు లేదా ఏదైనా జరిగినప్పుడు ఏమేమి ఫీల్ అవ్వకుండా ఓకే ఇట్స్ ఆల్ రైట్. నెక్స్ట్ ఇది సులభం. ఇట్స్ ఈజీ. చాలామంది ఏదైనా పని చేయాల్సి వచ్చినప్పుడు తెలియనప్పుడు సతమతం అవుతున్నప్పుడు ఎలా చేయాలి అని సతమతం అవుతుంటే తెలిసిన వాళ్ళు వచ్చి చెప్తుంటారు అన్నమాట. ఇట్స్ ఈజీ. ఇది బాగుంది. ఇట్స్ గుడ్. ఎవరైనా ఏదైనా మనకి మంచి సలహా ఇచ్చినప్పుడు ఇది బాగుంది అని చెప్పాల్సి వచ్చినప్పుడు మనం ఈ వాక్యాన్ని వాడచ్చు. ఇట్స్ గుడ్. అది ఈ సమీపంలో ఉంది. ఇట్స్ నియర్ హియర్. అది ఈ సమీపంలో ఉంది లేకపోతే అది ఇక్కడికి దగ్గరగా ఉంది అని. అదేమీ లేదు. ఇట్స్ నథింగ్. అదేమీ లేదు. వెళ్ళడానికి ఇదే సమయం. ఇట్స్ టైమ్ టు గో. వెళ్ళడానికి ఇదే సమయం. ఇది చెడ్డది కాదు. ఇట్స్ నాట్ బ్యాడ్. ఇది చెడ్డది అంతే. ఇదంతా చెడ్డగా ఏమీ లేదు అని. ఓకే ఇది కష్టం కాదు. ఇట్స్ నాట్ డిఫికల్ట్. దానికి అంత విలువ లేదు. ఇట్స్ నాట్ వర్త్ ఇట్. దానికి అంత విలువ లేదు. అది వేరే. ఇట్స్ డిఫరెంట్. ఇట్స్ ఫన్నీ. అది అసాధ్యం. ఇట్స్ ఇంపాసిబుల్. అది వేరే అనేది ఎప్పుడు వాడతామంటే మనం ఏదైనా చెప్తున్నప్పుడు ఇంకొక వాళ్ళు దాన్ని కోయిన్సిడెన్స్ అంటే ఇది కూడా ఎలాగే ఉందని చెప్పేటప్పుడు మనకి అది ఇది కలవలేదు, నువ్వు చెప్పేది వేరే నేను చెప్పేది వేరే అని చెప్పాల్సి వచ్చినప్పుడు వాక్యాన్ని వాడచ్చు. ఇట్స్ డిఫరెంట్ మ్యాటర్. సో ఇది ఫన్నీ అంటే ఏదైనా మనం ఏదైనా జోక్ చేసినప్పుడు లేకపోతే ఏళ్ళంగా మాట్లాడుతున్నప్పుడు మనం చెప్పవచ్చు ఇట్స్ ఫన్నీ. దాన్ని ఈజీగా తీసుకోవాల్సి వచ్చినప్పుడు అది అసాధ్యం. ఇట్స్ ఇంపాసిబుల్. సాధ్యం కాని పని ఏదైనా ఎవరైనా చెప్పినప్పుడు మనం ఇది సాధ్యం కాదు అని ఖచ్చితంగా చెప్పాల్సి వచ్చినప్పుడు మనం దీన్ని వాడచ్చు. ఇట్స్ ఇంపాసిబుల్. ఇది స్పష్టంగా ఉంది. ఇట్స్ ఆబ్వియస్. ఇది స్పష్టంగా ఉంది. ఇది అదే విషయం. ఇట్స్ ద సేమ్ థింగ్. నేను ఏదైతే చేయాలనుకున్నానో అది మీరు చేస్తున్నారు అని అలాంటిది అంటే సేమ్ ఒకటే అని చెప్పాలి చూసినప్పుడు మనం ఈ సెంటెన్స్ని వాడతాం. ఇట్స్ ద సేమ్ థింగ్. ఇక మీ వంతు. ఇట్స్ యువర్ టర్న్. నా వంతు అయిపోయింది, ఇక మీ వంతు అంటే ఇట్స్ యువర్ టర్న్. ఆమె నా ప్రాణ స్నేహితురాలు. షీఈస్ మై బెస్ట్ ఫ్రెండ్. ఆమె నా ప్రాణ స్నేహితురాలు.
ఆమె చాలా తెలివైనది. ఆమె చాలా తెలివైంది. షీ ఈజ్ సో స్మార్ట్. షీ ఈజ్ సో స్మార్ట్. ఆమె చాలా తెలివైంది. వేగం తగ్గించండి. వేగం తగ్గించండి. స్లో డౌన్. స్లో డౌన్. వేగం తగ్గించండి. నేను కూడా. నేను కూడా. ఓకే, నేను సంతకి వెళుతున్నానంటే నేను కూడా అంటే అంటే నేను కూడా వెళుతున్నాను అని. మీ టూ. మీ టూ. నేను కూడా. ఇంకా రాలేదు. ఇంకా రాలేదు. నాట్ ఎట్. నాట్ ఎట్ అంటే ఇంకా రాలేదు. మన గ్రామ సచివాలయం రిజల్ట్స్ కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. గ్రామ సచివాలయం రిజల్ట్స్ వచ్చాయండి అని ఎవరైనా అడిగితే నాట్ ఎట్, ఇంకా రాలేదు. రిలాక్స్. రిలాక్స్ ఇంగ్లీష్లో కూడా రిలాక్స్ అంటాం. తెలుగులో రిలాక్స్ అంటే విశ్రాంతి తీసుకోండి. గ్రామ సచివాలయం పరీక్షలు రాశారు కదా, రిలాక్స్గా ఉండండి, విశ్రాంతి తీసుకోండి, రిజల్ట్ అవే వస్తాయి, జాబులు అవే వస్తాయి, రిలాక్స్. రేపు కలుద్దాం. రేపు కలుద్దాం. సీ యూ టుమారో. సీ యూ టుమారో. రేపు కలుద్దాం అండి. సీ యూ టుమారో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇమీడియట్లీ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. గెట్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే ఎలాంటి మరి మంచి వీడియోలు మీకు కావాలంటే మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్.